సో డియర్ ఫ్రెండ్స్ మనకు సీటెట్ డిసెంబర్ 2021 లోపల మనం ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అది డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఎల్ఈడి చేస్తున్న మిత్రులు కావచ్చు అదే రకంగా మనం బీఈడి ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమ్ ఉన్న మిత్రులు కావచ్చు అప్లై చేసుకోవచ్చా అనే మనకు అనుమానం అనేది కొందరు వ్యక్తం చేస్తున్నారు మన మిత్రులు డౌట్స్ తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు సీటెట్ డిసెంబర్ 2021కు ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఉన్నారో మామూలుగా లేదా ఫైనల్ సెమ్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వారు తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు ఇది మనకు సీటెట్లో మనకు ఈ అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు చేసుకోవచ్చు అదే రకంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు ఒకటి మాత్రం జాగ్రత్త పడాలి ఇక్కడ ఏముంది అంటే పాస్ స్టేటస్ అని అడుగుతున్నాడు దయచేసి మనం నింపేటప్పుడు అడుగుతాడు పాస్ స్టేటస్ అంటే అక్కడ రెండు వస్తున్నాయి కాలమ్స్ ఏంది అంటే అపియరింగా లేదా పాస్ రా అని అడుగుతున్నాడు ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలంటే అపియరింగ్ అని పెట్టుకోవాలి దయచేసి అదొకటి జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది అపియరింగ్ అనాలి ఇది ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆర్ అపియరింగ్ అనేది 2022 అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది మనకు ఇక మనకు ఏంది అంటే ఇది ఈ అంశాన్ని దయచేసి తెలియజేద్దామని మీకు ఈ వీడియోను చేయడం అనేది జరుగుతుంది మరొకసారి కూడా చూడండి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్లో పాస్ స్టేటస్ను అపియరింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా సెలెక్షన్లో రెండు వస్తాయి అపియరింగ్ పాస్ మనం ఏం సెలెక్ట్ చేసుకుంటామంటే ఫైనల్ ఇయర్లో ఇప్పుడు ఉన్న వాళ్ళం ఏం చేస్తామంటే అపియరింగ్ అది ఫైనల్ సెమ్ కావచ్చు లేదా ఫైనల్ ఇయర్ కావచ్చు ఇది ఆటోమేటిక్గా అడుగుతుంది తర్వాత ఇన్స్టిట్యూషన్ మిగతా వివరాలు అడుగుతున్నది అది ఫిలప్ చేసి మనకు దయచేసి సరిపోతుంది సో మరొకసారి మిత్రులందరికీ డిఎడ్ బిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న మిత్రులందరికీ కూడా మరొకసారి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డిసెంబర్ ఏదైతే జరుగుతుందో మనకు సీటెట్కు ఫైనల్ ఇయర్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేస్తున్న మిత్రులకు అదే రకంగా బిఎడ్ ఫైనల్ ఫైనల్ సెమ్ డిఎడ్ కూడా ఫైనల్ సెమ్లో ఉన్న మిత్రులు ఎవరైనా కూడా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సీటెట్ అవకాశం అనేది రాయడానికి అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది ఈ గైడ్లైన్స్లో మనకు స్పష్టంగా ఉంది సో దయచేసి మరొకసారి రిపీట్ చేస్తున్నాను వాళ్ళు ఏం చేయాలంటే పాస్ స్టేటస్ అని అడుగుతుంది అప్లికేషన్ నింపేటప్పుడు 4 స్టేజెస్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తాం అందులో ఇప్పుడు ఏంటంటే పాస్ స్టేటస్ అడిగినప్పుడు అక్కడ ఏమని అడుగుతుంది అంటే రెండు రకాల వస్తున్నాయి మనకు ఏంటంటే అపియరింగా పాస్డా మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే అపియరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ చేయబడుతుంది 2022 అనేది మిగతా అంశాలను మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని ఫిలప్ చేసుకోవాల్సి వస్తుంది ఏ ఇన్స్టిట్యూట్ అని గట్ట మిగతా వివరాలన్నీ అడుగుతున్నాడు సో దయచేసి అదే రకంగా బీఈడీలో కూడా ఇక్కడ కూడా సేమ్ అదే పాస్ స్టేటస్ అని అడుగుతుంది అపియరింగ్గా పాస్డ్ అపియరింగ్ అని పెట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా అది ఏంటంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆర్ అపియరింగ్ 2022 అని అది ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది మిగతా అంశాలను అక్కడ జాగ్రత్త ఫిలప్ చేసుకుంటే సరిపోతుంది వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ హు ఆర్ డూయింగ్ బీఎడ్ ఆర్ డిఎడ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమ్ రాసే మిత్రులందరికీ విజ్ఞప్తి మీకు సీటెట్ రాసే అవకాశాన్ని మనకు కల్పించింది ఈ యొక్క సీటెట్ నిర్వాహకులు దయచేసి గైడ్లైన్స్లో అది క్లియర్గా ఉంది